గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్తో పాటుగా మరో 15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అక్రమంగా గెలిచారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటమి పాలైన నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో 15 మందికి పైగా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఎలా ఉండబోతోందోనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైకోర్టులో పిటిషన్లకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి, పూర్తిగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ చెందిన 15 మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా అర్హులుగా ప్రకటించాలని చెప్పి ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు అఫిడవిట్ లో తప్పుడు ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అర్హులుగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ చెందిన సీనియర్ నేతలు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి, డికే అర్ణ, తర్వాత జానా రెడ్డి, షబీర్ అల్లీ, తర్వాత ఖైరతాబాద్ నుంచి ఏదైతే శ్రావణ్ ఉన్నాడో అందులో భాగంగానే వరంగల్ ఈస్ట్ కి ఎమ్మెల్యేకి చెందిన నన్నపునేని నరేందర్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ దాఖలు చేసిన అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగరాజన్ దావేందర్ నాకు తెలుస్తుంది. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కాబట్టి ఎమ్మెల్యేగా నరేందర్ ని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కేసీఆర్ ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి కూడా ఆ పిటిషన్ లో దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే పిటిషన్ దాఖలు చేసిన గజ్వేల్ ఓటర్ గా శ్రీనివాస్ గా గుర్తించడం జరిగింది. అయితే కేసీఆర్ పైన గజ్వేల్ కు సంబంధించిన ఒక ఓటర్ శ్రీనివాస్ పైన దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఎలక్షన్స్ ముందు దాదాపు 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం మొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే చూపించారని చెప్పి పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మంచిర్యాలకు చెందిన ఎమ్మెల్యే దివాకర్ రావు పైన కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల రిటైరింగ్ అధికారులు తెలియకుండానే ఈవీఎంలు కానీ తర్వాత రూములు తరలించడం కానీ దీనికి సంబంధించిన దానిపైన కూడా పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఎన్నికలకు నిబంధనలను ఉల్లంఘించకుండా తర్వాత విరుద్ధంగానే ఈ విధంగా టీఆర్ఎస్ చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. పూర్తిగా అయితే పోలింగ్ శాతం కూడా అనేక అనుమానాలు తర్వాత ఈఎంఐలకు తర్వాత పోలింగ్ ఓట్లకు తర్వాత లెక్కించిన ఓట్లకు సంబంధం లేకుండా ఉందని చెప్పి కూడా అటు కాంగ్రెస్ చెందిన సీనియర్ నేతలు ఎంతో మంది కూడా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేల పైన ఈ రోజు పూర్తిగా విచారించనుంది. అయితే ఈ విచారణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సర్వంత ఉత్కంఠగా లేపిందని చెప్పవచ్చు. 15 మందికి సంబంధించిన వారిని ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే ఈరోజు హైకోర్టులో అయితే దాఖలు చేసిన విచారణ అయితే ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి కూడా దీనిలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి దానికి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి తర్వాత అక్రమాలతో గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా అఫిడవిట్లో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కూడా పూర్తిగా అయితే 15 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అయితే ఈ ఉత్కంఠ తెలవాలంటే విచారించిన తర్వాత హైకోర్టు ఎలా వ్యవహరిస్తుందనేది కూడా వేచి ఉండవలసిన పరిస్థితి అయితే నెలకొంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.